హావ్ యూ ఆల్, ఇట్స్ మీ స్వాతి అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సెక్స్ సైన్స్ విత్ డాక్టర్ సమరం గారు. మరి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మీ ఫేవరెట్ షో మీ ముందుకు వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన షోని స్టార్ట్ చేద్దామా? మరి మన షోకి ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి యొక్క ప్రాబ్లమ్స్ని మెయిల్ చేశారు. మరి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే మాకు మెయిల్ చేయండి. మరి మా మెయిల్ ఐడి dr.samaram@hotmail.com. మరి మనకు వచ్చిన బోలెడన్ని మెయిల్స్కి పరిష్కారాలని డాక్టర్ సమరం గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఒకరు ఇలా మెయిల్ చేశారు. నా వయసు 24 సంవత్సరాలు. నా బాయ్ ఫ్రెండ్తో 3 సార్లు సెక్స్లో పాల్గొన్నాను. ఇద్దరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. 1 సంవత్సరం మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. 1 సంవత్సరం తర్వాత తిరిగి కలుసుకున్నాము. ఇప్పుడు నా పరిస్థితి వేరేగా ఉంది. అతను సెక్స్ చేస్తున్నంతసేపు ఏదో గుచ్చుకుంటున్నట్లు ఉంటుంది. అతను ఎంత ప్రేరేపించినప్పటికీ తన పురుషాంగాన్ని నా యోనిలో పెట్టనివ్వడం లేదు. తను ఎందుకు భయపడుతున్నావని అంటాడు. ఇదివరకు ఎంతో బాగా ఎంజాయ్ చేసేదాన్ని, ఇప్పుడు ఎందుకని ఇలా అయ్యాను? నాకు ఇది ఒక మిస్టరీగా ఉంది. అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఇది. గుచ్చుకోవడం ఏంటి, గుచ్చుకోవడం అంటే ఉండదు. మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత బహుశా అతని ఆమెకి అతని మీద ఏమైనా డౌట్ ఏర్పడిందేమో. డౌట్ ఏర్పడి ఇతను ఏమైనా నేను కాకుండా ఇంకెవరితో ఉన్నాడా లేకపోతే ఏమిటి అను, లేకపోతే అతని మీద కొద్దిగా విరక్తి కలిగిందో, కొద్దిగా ఎవర్షన్, అతనంటే ఎవర్షన్ కలిగి ఉండొచ్చు. ఏదో సంథింగ్ గ్యాప్ తెలియదు. ఈవిడికి ఇంకోటి మీద మనసు కలగడము, ఇవన్నీ పాజిబిలిటీస్ ఉన్నాయి. ఉండేటికల్లా మనసు పడట్ల, మనసు పడనప్పుడు ఇంకా అన్ని రకాల ఫీలింగ్స్ వస్తాయి. చాలా రకరకాలుగా చెప్తారండి. కొంతమంది అంటారు ఒకటి ఏంటో లోపల ఏంటో దురద ఉందండి, లోపల దురద ఏముండదు, అక్కడ దురద పుడుతుంది, దురదండి దురదండి అంటారు. లేదా అక్కడ మంటండి మంట అంటారు. ఏముండదు కదా, నథింగ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళ మనస్సు యొక్క మనసు ఎలా ఉంటుందో ఆ మనసులో ఫీలింగ్స్ ఆ రంగా రివర్సగా ఉంటుందన్నమాట. అంటే హిస్టీరికల్ కండిషన్ అంటాం, హిస్టీరికల్ ప్రోరెట్స్. కొందరు ఊరికి దురద దురద అంటారు, అక్కడ ఏముండదు, ఓ గోకుతుంటారు, ఇలా గోకుతుంటారు గోకుతుంటారు, లేదు నిప్పండి నిప్పండి, ఇక్కడ అంతా నిప్పండి, ఎప్పుడు నిప్పండి అంటారు. ఆ నిప్పండి అవన్నీ హిస్టీరికల్ కండిషన్. హిస్టీరికల్ అంటే మనస్సు మనసులో ఒక ఏదైనా ఉంటే దాని యొక్క ఇది యొక్క బాధ తెలుస్తుందన్నమాట. హిస్టరీ ఆఫ్ కన్వర్షన్ అంటాం. కన్వర్షన్ అంటే మనసులో ఉన్న ఫీలింగ్ ఈ రూపంలో కనబడుతుంది, మనసులో ఉన్న అయిష్టత ఈ రూపంలో కనబడుతుంది, అంటే ఇంకో రూపంలో కనబడుతుంది అన్నమాట. అంచేత ఆమెకి అతని మీద ఏదో సంథింగ్ ఉంది, లేదా డౌటు, ఏదో అతనికి జబ్బులు ఉంటాయేమో, ఆ జబ్బులోకి వస్తాయేమో అని. అంటే కొద్దిగా సార్ ఒకసారి డాక్టర్ చూపించుకునేది, ఏమైనా ఉంటే నిజంగా ట్రీట్మెంట్ పొందేది, లేకపోతే కొద్ది సైకలాజికల్గా ట్రీట్మెంట్ పొందాలి. ఈ మందులతో కాదు, సైకలాజికల్గా ట్రీట్మెంట్ పొందాలి. మనసు సంబంధించిన ఆహారం ఇది ఖచ్చితంగా. కొన్ని లేడీస్ చాలామందికి అలాగా చాలా అంటే ఈ కొన్ని సైకలాజికల్గా ఉన్న వాళ్ళకి, చాలామంది అంటే సైకలాజికల్గా ఉన్న వాళ్ళకి, చాలామందికి అక్కడ హిస్టరీ ఆఫ్ కన్వర్షన్ అనేది మారిందన్నమాట. ఇంకో రూపంలో పెట్టుబడింది. వాళ్ళకి కొంతమంది నిప్పంటారు, కొంత దురద అంటారు, కొంతమంది లోపల ఏవో బాంబులు పెరుగుతున్నాయి అంటారు. బాంబులు పట్పట్ అంటున్నాయంటారు, పట్పట్ ఏముండదు అక్కడ, పట్పట్ అంటుందండి లోపల, పట్పట్ అండి విరిగిపోతున్నట్లు ఉంటుందండి, కండరాలు విరిగిపోతున్నట్లు ఉంటుందండి అంటుంటారు. రకరకాలైన ఫీలింగ్స్, రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా చాలా వరకు సంథింగ్ ఇన్ మైండ్. వాళ్ళు ఓపెన్ అయిపోతే వాళ్ళు కూడా కొంతమందికి ఎందుకు ఇలా ఉంది అనేది చెప్పక, ఎందుకు ఇలా అయ్యారు కూడా వాళ్ళు చెప్పలేరు. అంటే మర్చిపోతారు, మర్చిపోయి ఇలా అలా అలా మార్పించే వరకు ఈ రూపంలో వస్తుంది. కానీ బేసిక్గా మనం వస్తే సైకో ఎనాలిసిస్ చేస్తే మాత్రం అసలు నిదానం ఒకదానికి ఒకటి వెళ్ళి మనం దాని దాని గురించి అనలైజ్ చేస్తే దాంట్లో తప్పకుండా కుదురుతుంది, దాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తే నార్మల్ అయిపోతుంది. డాక్టర్ గారు, మరొకరిలా మెయిల్ చేశారు. నా వయసు 27 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. సెక్స్ కోరికలు నన్ను కుదిపేస్తున్నాయి. ఒక ఆయనతో 10 సార్లు సెక్స్లో పాల్గొన్నాను. ఆయనకి వాసెక్టమీ ఆపరేషన్ అయింది, అందుకని నిర్భయంగా సెక్స్లో పాల్గొన్నాను. కానీ సెక్స్లో పాల్గొన్న ప్రతిసారి నాకు యోనిలో మంట అనిపిస్తుంది. 2-3 రోజుల పాటు మూత్రం తరచుగా వస్తుంది. ఆయన అడిగితే తనకి ఎటువంటి తేడా లేదన్నారు. ఆయనకి లేని బాధ నాకు మాత్రం ఎందుకు ఉంది? నేను సెక్స్ లైఫ్కి పనికిరానా? 27 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకపోతే ఇటువంటి బాధలే తలెత్తుతాయా? యోని ఎండిపోవడం జరుగుతుందా? అంటే పెళ్లి చేసుకోకపోతే ఏమదండి, యోని ఎండిపోతే మాత్రం జరగదు. ఆవిడకి డ్రైనెస్ ఆఫ్ విజయనం ఉండి ఉంటుంది. ఆవిడ కావాలని ఉంది కానీ మనసు పడట్ల, మనసు పడకపోతే యోని ద్రవాలు పోరు.
ఏళ్ళు దేవాలు వరపోతే సెక్స్ చేసే మంట పుడుతుంది. ఆ మంట ఒకటి రెండు రోజులు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే టైంలో మనసు పడినప్పుడు యోని వదిలవ్వాలి. మనసు పడ్డప్పుడు యోని వదిలవుతుంది. వదిలేనప్పుడు ఎంజాయ్ చేస్తారు, సెక్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ యోని మాత్రం లూజ్ అవుతుంది. లూజ్ అయితే చక్కగా సెక్స్ జరిగిపోతుంది. చక్కగా మనసు పడనప్పుడు యోని కండరాలు వదిలవ్వవు, లాక్సిటీ ఆఫ్ ఎజీ అని అంటాం, అవ్వదు. అవనప్పుడు యోని యోని మార్గానికి పైనే ఉంటుంది యురిత్ర. మూత్రం వచ్చే గొట్టం పైన ఉంటుంది, యురిత్ర జస్ట్ పైన, ఒక చిన్న లేచిపోయిన కొద్దిపాటి తేడాదని ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే మనసు పడలేదో యోని లూజ్ కాకపోతే ఆ ఒరిపిడి ఈ యురిత్ర అంటే మూత్ర నాళాన్ని కూడా రుద్దుకుంటుంది. మనం గట్టిగా ఇలా ఇలా రుద్దాం అనుకోండి, మంట పడదా, కొద్దిగా గట్టిగా రుద్దితే మంట పుడుతుంది. ఇలా 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 అనేసి ఈ రుద్రం అయిపోయిన తర్వాత మంట అనిపిస్తూ ఉంటుంది. రుద్రం అయిపోయాక మంట అనిపిస్తుంది, కొద్దిగా పూటంతా ఉంటుంది మంట. ఆ రంగానే ఆవిడ మనసు పడకపోవడం వల్ల దాంతో ఏడిపోయినంటే కావాలనుకుంటుంది, కానీ ఒక రకం భయం అనండి లేకపోతే ఏదైనా కానండి, దానివల్ల యోని సరి బుద్ధులు కాకపోవడం వల్ల, ద్రవాలు ఊరకపోవడం వల్ల, యోని డ్రైనెస్ వల్ల, దాని డ్రై విజయన అంటాం, డ్రైనెస్ ఆఫ్ విజయన. డ్రైనెస్ విజయన అంటే లోపల యోని మార్గం లోపల పొడిగా ఉండడం. ఆవిడ ఆల్రెడీ పొడిగా ఉంది కూడా ముఖ్యంగా చూసేసింది. ఆ పొడిగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రైనెస్ ఆఫ్ విజయన ఉండడానికి కారణం ఏంటంటే సెక్స్లో స్పందించకపోవడం. కోరుకుంటోంది, అదే సమయంలో ఆడ స్పందించడం లేదు సఫిషియెంట్గా. ద్రవాలు ఒట్ల ద్రవాలు దగ్గర మంట పుడుతుంది. అందుకని అయిపోయి రెండు మూడు రోజులు మంట ఉంటుంది, తర్వాత ఇరుత్ర కూడా మండుతుంది, మండు ప్యాస్ మంట మంట వస్తుంది, ఇంకేం కాదు. అది ఇలాంటివి ఆవిడకి మంట కలక లేకుండా మనసు ముందు స్పందించితే ద్రవాలు తెలియదు. అయినా ఆవిడ అంత లేకుండా పాల్గొన్నట్లయితే నేను సంథింగ్ వ్యాధి లేని రాసుకోవడం, లేకపోతే లిగ్నోకి ఆయనపై నిప్పు లేక రాసుకోవడం, సమ్ లూబ్రికెంట్, లూబ్రికెంట్ కూడా రాయాలి. లూబ్రికెంట్ రాస్తే కొద్ది వెన్న రాయడము, మేగడ రాసుకోవడం రాయచ్చు, ఏమవుతుంది వెన్న మేడ సమ్ లూబ్రికెంట్ రాసినట్లయితే దాంతో ఆడక బాధ లేకుండా ఉంటుంది. అయితే అంత మనసు లేనప్పుడు పాల్గొనడం ఎందుకు అసలు? కోరుకుంది ఓకే, మనసు లేకుండా సెక్స్లో పాల్గొనాలంటే పూర్తిగా మనసు పడాలండి. మనసు పడకుండా సెక్స్ పాల్గొంటే అది అసంపూర్ణంగా ఉంటుంది. ఎందుకు ఇది లేనిపోయింది? సెక్స్ పాల్గొంటే ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఫుల్గా ఎంజాయ్ ఫుల్గా. ఏదో ఒకసారి చూసాం, ఒకసారి సెక్స్ అనుభవం అనుభూతి కలిగే అనుభవం, ఒక అనుభవం ఏంటి, అనుభవం కాదు అనుభూతి కావాలి. అనుభవంతో సెక్స్ అనుభవం సరిపోదు, అనుభూతి పొందాలి. అనుభూతిలో అప్పుడు ఉంటుంది అసలైన సుఖం. ఆ సుఖం పొందాలి కానీ ఊరికి పేరుకి సెక్స్ల పాలు, దంపతులైనా సరే పేరుకి సెక్స్ల పాలు, పాల్గొనగనక పాల్గొనడం, పాల్గొనాలి, ఇద్దరు మనసు పడి పాల్గొనాలి, అప్పుడు దాంట్లో సుఖం పొందుతారు. ఇప్పుడు మన సెక్స్ సెన్స్ కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.